ఏంటి ఎందుకు ఇలా బాధగా ఉన్నాను చూస్తున్నారా? ఏం చేయదండి, నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్. చూడండి, పెళ్లి కాకముందేమో అయ్యో ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి కాలేదు అన్నారు. సరే ఎట్లానో మా అమ్మ వాళ్ళ సంబంధం చూసి ఏదో పెళ్లి చేశారు. పెళ్ళైనా వెంబడే స్టార్ట్ చేశారు. ఏమమ్మ ఇంకా పిల్లలు కాలేదా, ఇంకా పిల్లలు లేదా, పిల్లలు లేదా అన్నారు. సరే అని చెప్పేసి పెద్ద అమ్మాయి పుట్టేశారు. తర్వాత కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నాము. ఆ బర్త్డేకి వచ్చారా సార్? ఏంటి ఒక్కరు చాలా, ఒక్కరితో ఎప్పుడు ఆగొద్దు, ఇంకొకరిని కూడా కనాలి, లేకపోతే చాలా కష్టము అనేసి ఓ మాట అనేది చెప్పుకుంటారు. ఇద్దరు అయిపోయారు. కన్న దేవుడు అంటే మేముండు, మేం చేసుకుంటున్నాం, మా కష్టాలు మా తెలుసు. అయ్యో రామా, ఇప్పుడు అనిపిస్తుంది ఎవడరా వాడెవడు అన్నాడని చెప్పి, నేను వాడు చెప్పాడని పెళ్లి చేసుకోవడం ఏంటి, వాడెవడు అన్నాడని నేను ఇద్దరు పిల్లలకి అన్నం ఏంటి, నయ్యం ఇంకా ఇద్దరే అన్నారు ఆగిపోయారు. అంటే తర్వాత కూడా నన్ను అన్నారు, అయ్యో ఏంటమ్మా ఇద్దరు ఆడపిల్లలే కదా, ఒక మొగ్గిల్లాడు ఉంటే బాగుండు. ఏంటి మొగ్గిల్లాడు ఉండేది, వాళ్ళకి ఏం తెలుసండి అనుభవించేది, నేను నాకు తెలుసు ఎలా ఉంటుందో, వాళ్ళు ఎవరు ఉన్నారని ఒక్కరు చాలా ఏంటి ఇంకొకరికి అన్నారు. ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలేనా, అయ్యో ఇద్దరు మొగపిల్లలేనా, ఒక ఆడపిల్ల ఉంటే బాగుండు, ఓ మొగపిల్లాడు చెప్పే వాళ్ళు మస్తు చెప్తారండి. మనకేమైంది, మనం వింటూనే ఉంటాం. మనం ఎప్పుడు మన సొంత నిర్ణయాలపై మనం ఆధారపడం కదా. మనం వాడు చెప్పాడు, వీడు చెప్పాడు, వీడు చెప్పాడు అని వింటుంటాం కదా. సో మొత్తానికి నాకు ఇద్దరు పిల్లలు, మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు. అంటే మేమేదో కష్టపడుతూనే ఉన్నాము. సో ఈ సజెషన్స్ ఇస్తారు చూసారా, మన చుట్టాలు వాళ్ళు రిలేటివ్స్ ఫ్యామిలీ అందరు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఓన్లీ చూడ్డానికేనండి. ఎవరంటే మీ పిల్లలు, అరే నువ్వు కాదు నేను చూసుకుంటా కదా అని మస్తు మంది అంటారు. నువ్వు పిల్లలుగా నువ్వు హాయిగా ఆఫీస్కి వెళ్ళిపో, నువ్వు చేసుకుంటా మేము చూసుకుంటాం పో అంటారు కదా. వాళ్ళు ఓన్లీ ఫీడింగ్ మాత్రమే చేస్తారండి, మిగతా అవన్నీ మన. ఒకవేళ మన పిల్లలు పాటిపోయిపో క్లీన్ చేయిపో, అయ్యో డ్రెస్ ఎంత ఖరాబ్ చేసింది క్లీన్ చేయిపో, పని ఎవరికండి అంటే క్లీనింగ్ పార్ట్ అంతా మనకు. వాళ్ళు ఓన్లీ ఫీడింగ్ చేసుడు ఆడిపించుడు అన్ని వాళ్ళ, మొత్తం అన్ని మనలండి. వాళ్ళకి ఫీవర్ వచ్చినా మనం మీకోసం చేసుకోవాలి, వాళ్ళు ఏం చేసినా మనం ఓన్లీ ఫీడింగ్ చేయాలి, తినిపించడం కూడా. మనం ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టాలి, ఇలా తినమ్మా తినమ్మా అని చూపిస్తారు, ఆడిపించుకోవడం అంతే తప్ప మిగతా పని అంతా మనమే చేస్తామండి. వాళ్ళు చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, నీకెందుకు మేము చూసుకుంటాం, మేము చూస్తుండం, మేము చూసుకుంటాము అని అర్థం అంటే ఓన్లీ చూడడం వరకే, మిగతావన్నీ మనమే చేసుకోవాలి. సో అలాగే ఏదో పోనీలే అలా ఉంది. ఇద్దరున్నారే అబ్బా, నాకైతే నరకం అంటే నరకం అబ్బా. ఫస్ట్ అమ్మాయి హ్యాపీగా బాగా వెళ్ళింది. ఇప్పుడు సెకండ్ అమ్మాయి వచ్చాక, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా చిన్న అమ్మాయికి ఏమన్నా చాక్లెట్ ఒక్కటి ఏదన్నా తనకి ఇష్టం, మమ్మీ నీకు చెల్లి అంటేనే ఇష్టం, అందుకే చెల్లికే ఇప్పిస్తా. దేవుడా నాకు ఇద్దరు సమానమే, చెప్తే అర్థం కాదు. ఒకవేళ పెద్ద అమ్మాయికి, మమ్మీ యూ లైక్ ఓన్లీ అక్క, నువ్వు అక్కనే లైక్ చేస్తావు, యూ డోంట్ లైక్ మీ. దేవుడా ఎవడు కనిపెట్టాడో కానీ లైక్ అనేది. సో మేము చిన్నప్పుడు కూడా మా అమ్మతో అలా అన్నామో లేదో కానీ, అంటే చిన్నప్పుడు మేము కూడా అలాగే అనుకునేవాళ్ళం, అమ్మ నీకు అక్క అంటేనే ఇష్టం, అక్కేకే ఇస్తున్నావు, నాకేమి ఇవ్వట్లేదు. సో అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నిజంగానే పాపం వాళ్ళు ప్రేమగానే చూస్తారు. బట్ మనకేమనిపిస్తుందంటే చూసావా వాళ్ళు ఎలా అంటే ప్రతిదీ, నీకు అక్క అంటే ఇష్టము, నీకు చెల్లి అంటే ఇష్టం, నువ్వు అక్కకే ఇప్పిస్తున్నావు నాకు చెల్లి, అలాగే గొడవలని. వాళ్ళిద్దరిని సర్దుమర్దిపించడానికి మా తలతోక ప్రాణంకి వస్తుంది అంటారు కరెక్టే. వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి ఎంత కన్విన్స్ చేయాలంటే అప్పుడు సైలెంట్ అయిపోతారు, లేదంటే ఇంకొకటి తీసుకొచ్చి ఇవ్వాలి, లేదంటే వాళ్ళిద్దరిని కన్విన్స్ చేస్తేనే సైలెంట్ అయిపోతారు. అది నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరిని కలపడానికి పెద్ద యుద్ధం చేసినట్టుగా అనిపిస్తుంది, వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి. సో ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది ఈ కాలంలో, ఎప్పుడంటే ఇద్దరు అనే వాళ్ళకి అమౌంట్ ఉండేది. మరి అప్పట్లో మా అమ్మ ముగ్గురు, మా తాతయ్య వాళ్ళకైతే 8 మంది, వాళ్ళు అలా ఎలా కన్నారు, ఎలా పెంచారు, ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళు ఎలా పెంచారు ఏమో తల్లి, మేమైతే చచ్చిపోతున్నాం, వీళ్ళిద్దరిద్దరిని పెంచడానికి ఎంత కష్టపడుతున్నాము, చుక్కలు పడుతున్నాయండి. ఇద్దరిని పెంచాలంటే ఇద్దరు ఎలా కొట్లాడుకుంటారంటే, ఇంకా టీవీ దగ్గరకు వస్తుంది చెల్లి వచ్చేసి పేపర్ పిగ్ అంటుంది, అంటే ఒక్కొక్కరు ఒకటి, వాళ్ళేమో అది చూస్తామంటారు, ఈమె ఇది చూస్తామంటారు. నేను వాళ్ళిద్దరిని కన్విన్స్ చేయడానికి ఉత్తరాయణ టీవీ బంద్ చేస్తాము.
సో వాళ్ళ గొడవ టీవీ బంద్ చేసేసుకున్నామా, అది అలర్ట్ చేస్తే అలా కాదు, ఇద్దరికి కన్విన్స్ చేద్దాము, ఒక్కొక్కసేపు నీ చూద్దాం, కొద్దిసేపు చెల్లి చేయాల్సింది చూద్దాము అంటామా. సో అప్పుడు మళ్ళీ గొడవ, మమ్మీ చెల్లి చూసిన ఎపిసోడ్ చాలా పెద్దగా ఉంది, నేను చూసింది కొంచెమే ఉంది, ఓన్లీ వన్ ఎపిసోడ్ అన్నావు, కాదు నేను ఇంకా ఎక్కువ సేపు చూస్తాను, లేదు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అలా అని చెప్పి నేను రెండు టీవీలు తీసుకురాలేనా? అసలు రాలేను అమ్మ. ఇక అసలు ఇంకా పాటలు ఉంటాయే, చిన్నదేమో రైమ్స్ పెట్టాలంటది, పెద్దదేమో నాకు డ్యాన్స్ కావాలి అంటది. అసలు వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి నాకైతే తల, నిజంగా చెప్తున్నాను, ఎంత కన్విన్స్, అమ్మో ఎందుకన్నా దేవుడు ఈ పిల్లలు అబ్బాయి ఏం అల్లరి చేస్తున్నారా అని అనిపించింది. సో నాకు ఇలా చెప్తుంటే నా చిన్నప్పుడు విషయాలు గుర్తుకొచ్చాయి. సీరియస్లీ మేము ఇలా సింపుల్గా నాకు అది నాకు ఇది అలా కాదబ్బా, మేమైతే కొట్టుకోవడమే ఇప్పుడు మా పిల్లలు నిజంగా కొట్టుకోవట్లేదు. అసలు మేమైతే నేను మా అక్క మా తమ్ముడు అసలు ఏమన్నా కొట్టుకునే వాళ్ళమా చిన్నప్పుడు, ముగ్గురిని మా అమ్మ ఎలా కంట్రోల్ చేసింది అంటే నిజంగా నాకు ఇప్పుడు నవ్వు వస్తుంది. సింపుల్ నాకు, నేను వస్తాను నాకు ఈ ప్లేట్ కావాలి అని నేను అడుగుతాను కదా, మా అక్క వచ్చేసి నాకు ఇదే ప్లేట్ కావాలి, మా తమ్ముడు వచ్చి నాకు ఇదే ప్లేట్ కావాలి, అసలు ముగ్గురు నాకు అదే ప్లేట్ కావాలి, అదే ప్లేట్ కావాలి, అదే ప్లేట్ కావాలి, ఎలా కొట్లాడవాలంటే మా అమ్మ వచ్చి కన్విన్స్ చేసి అలా ఇలా చెప్పేసి ఇచ్చేవాళ్ళు. బట్ స్టిల్ అప్పుడు నేను తీసుకున్న ప్లేట్ మా అక్క, అంటే మా అక్క మా తమ్ముడు చెప్పిన ప్లేట్ నాకు ఇచ్చేసింది అనుకో, ఎలా అంటే దాని కింద పడేయడానికో లేకపోతే ఏదో చేసేసి నాకు ఆ ప్లేట్ తీసుకోకుండా చేసేవాళ్ళం. అంటే అసలు నిజంగా అలా అప్పుడు ఉన్న ఎంజాయ్మెంట్ చాలా, అసలు ఎంత కొట్లాడేవాళ్ళం అంటే విపరీతంగా కొట్లాడేవాళ్ళం. తొందరగా పెళ్లి చేసి పంపించాం అక్కడిని ఊరికే, ఎప్పుడు ఇట్లా కొట్లాడుతుంది అది ఇది, తొందర పెళ్లి చేయండి పెళ్లి చేయండి అని ఎన్నిసార్లు అన్నాము. కానీ పెళ్ళయ్యాక చాలా సరిపోయినాం, అబ్బా అక్కయ్య అప్పుడే పెళ్ళి అయిపోయా, అక్కయ్య ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు. అసలు అంటే అప్పుడు పెళ్లి కాకముందేమో విపరీతంగా కొట్లాడే వాళ్ళం, పెళ్ళయ్యాక అసలు ఆ డేసే బాగున్నాయి అక్కయ్య, ఎంత బాగా కొట్లాడే వాళ్ళం, ఎంత మంచిగా అంటే మెమరీస్ వీక్ మెమరీస్. బట్ స్టిల్ మా అమ్మ అప్పుడు అంత కొట్లాడి మమ్మల్ని సతాయిస్తున్నారు, ఇప్పుడే మించి ఇద్దరు ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి హాయిగా ప్రేమగా ఉంటున్నారు. అది ఫస్ట్ నుంచే ప్రేమగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే కదా మీతో పాటు. బట్ స్టిల్ అవన్నీ స్వీట్ మెమరీస్ ఫర్ మాకు మా అమ్మ వాళ్ళకు. సో మాట్లాగా మీకు కూడా ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఇంట్లో, అక్క చెల్లెళ్ళు అంటేనే అక్క తమ్ముళ్ళు అంటే అలాగే కొట్లాడుకునే వాళ్ళు, ఒకే డ్రెస్ కోసం నాకు ఇది నచ్చింది అంటే మా అక్కయ్య నాకు అదే నచ్చింది అన్నాము. సో మా అమ్మని కన్విన్స్ చేసి ఇంకో డ్రెస్ కొని లేకపోతే ఏదో ఒకలాగా, అసలు ఆ స్వీట్ మెమరీస్ మాత్రం అసలు మర్చిపోలేము. ఎంత అంటే గుర్తు చేసుకుందంటే ఇద్దరున్నా కూడా ముగ్గురున్నా కూడా వాళ్ళు మేనేజ్ చేశారు, ఇప్పుడైతే కష్టంగా ఫీల్ అవుతున్నాము. అయ్యో వాళ్ళకి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ప్రతిదీ ఎలా అడుగుతారు, వాట్ ఈస్ దిస్ అంటే ఏంటి అంటే ఏంటి అంటే ఏంటి, వామ వాళ్ళకి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తలకాక అసలు ఇలా వచ్చింది. అసలు అదే అప్పట్లో మా అమ్మ వాళ్ళు అయితే ఎలా చెప్పేవాళ్ళంటే, అమ్మాయి ఇదేంటి నీకు అవసరమా, పెద్ద పిల్లల ఇవి పెద్ద సంగతి మీరెళ్ళు అని చెప్పి ప్రతిదానికి, ఏదంటే ఏమైంది అమ్మాయిదో నీకు అవసరమా, వెళ్ళి ఫస్ట్ లెవెల్కి వెళ్ళిపో, ఇది పెద్దల సంగతి, ప్రతిదానికి మేము పెద్దోళ్ళం మాట్లాడుతాం నువ్వు వెళ్ళు, పెద్దోళ్ళం మాట్లాడుతాం మేము వెళ్ళు అని మాట్లాడతాం. అదే ఇప్పుడైతే మా పిల్లలు వచ్చేసి మా వాళ్ళు గొడవ పెడుతున్నారు, వీళ్ళు గొడవ పెడుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వామ్మో అసలు అంటే డిఫరెన్సియేషన్స్ చాలా ఉన్నాయి. బట్ అప్పట్లో వాళ్ళు అలా మొత్తానికి మేనేజ్ చేస్తారు, ఇప్పుడైతే నేను చేయడం చాలా కష్టంగా ఉంది. ఒకరి కోసం కాదండి, మనం చూసుకోవాలి, మన పిల్లలను మనం చూసుకోవాలి, వాళ్ళ కోసం కాదు. సో బట్ ఈ టైం అంతా మనకు ఫ్యూచర్లో స్వీట్ మెమరీస్. నేను సీరియస్లీ ఈరోజు మార్నింగ్ మా అంటే మా చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయిని చూసేసి వాళ్ళు చిన్నప్పుడు ఎలా కొట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అనే వీడియోస్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళ వీడియోస్ చూసి ఎంత ఎంజాయ్ చేస్తారు, మమ్మీ అక్క చిన్న కొడుతుంది అయ్యో మమ్మీ అదేదానా, అప్పుడు వాళ్ళు కొట్లాడుకున్నారు బాగానే ఉన్నారు, మాకు తలకి ఒక ప్లాన్ వచ్చి వాళ్ళు ఇద్దరు సపరేట్ చేసి అలా చేయడం. బట్ వాళ్ళు ఆ వీడియోస్ ఇప్పుడు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అక్క అది నన్ను కొట్టినావు అక్క ఓడి దేవుడా. సరేలే మొత్తానికి అవన్నీ స్వీట్ మెమరీస్గా ఉంటాయి. మరి మీరు మీ ఇళ్ళల్లో ఎలాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయి, మీరు మీ అక్క చెల్లెలతో కానీ మీ తమ్ముడు వాళ్ళతో అక్కలతో మీ పిల్లలతో ఎలా సంబంధించుకుంటున్నారు, అలాంటి గొడవలు ఏమైనా ఉంటే మీరు కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి, ఆ స్వీట్ మెమరీస్ మీరు కూడా మాతో షేర్ చేసేసుకోండి. బట్ స్వీట్ మెమరీస్ అండి పిల్లలతో నిజంగా ఈ టైము, ఫ్యూచర్ పెళ్ళయ్యే వరకు ఆ పెళ్ళయ్యాక వాళ్ళు కూడా మారిపోతారు, అన్నీ మారిపోతాయి, అవన్నీ స్వీట్ మెమరీస్ ఫర్ దెమ్. మనకు స్వీట్ మెమరీస్, వాళ్ళకు స్వీట్ మెమరీస్, అది ఖచ్చితంగా స్వీట్ మెమరీస్. అండ్ లాస్ట్ ఎండింగ్ మాత్రం ఒకటి దాంతో నేను ఎండ్ చేస్తానండి. చిన్నప్పుడు మనం ఎంత కొట్లాడినా తిట్టినా ఎన్ని చేసినా తల్లి ఏ మా అమ్మని హే బాబు అని అంటాము, కానీ పెళ్ళయ్యాక తల్లిదండ్రుల విలువ ప్రతి ఒక్కరికి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. తల్లిదండ్రులు
అనే విలువ మనం తల్లిదండ్రులయ్యాక ఆ విలువ తెలుస్తుంది. ఆ జ్ఞాపకాలన్నీ అంటే ఇప్పుడు నేను నా పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నప్పుడల్లా నేను నా ఫ్యూచర్ అరే అప్పుడు నేను కూడా అలా చేశానా అని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు. అది ఖచ్చితంగా కదండి, మీరు గుర్తు చేసుకుని ఉంటారు కదా. సో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మాకు మీకు ఈ వీడియో నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మరి నా వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ శ్రీ.